ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమాలకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిదినం ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఆత్మీయంగా మీరు అందరూ బలపరచబడుతున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు పంపిస్తున్న మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో చాలామంది కాల్ చేసి వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. ప్రియులారా, మీరు పంపించే ప్రతి ప్రార్థన అవసరత కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నిశ్చయంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. విశ్వాసంతో జీవించండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మీ పక్షాన కార్యాన్ని జరిగించబోతున్నారు. అలాగే ఈ పరిచర్యకు మీలో కొంతమంది తమ వంతుగా ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పరిచర్యకు అందిస్తున్నారు. వారందరిని బట్టి ప్రభు నామానికి స్తోత్రం. అలాగే ప్రియులారా, మీ అందరి కోసం తప్పనిసరిగా మానదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తన ఘనమైన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నిశ్చయంగా ప్రభు తన కాలమందు మిమ్మల్ని దర్శిస్తారు. మీరు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు. ప్రభు నిశ్చయంగా మిమ్మను ఫలభరితముగా చేసి దీవిస్తారు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 132 కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు అనుక్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ కీర్తన యాత్రా కీర్తన, దావీదు రాసింది. యెహోవా దావీదును కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువు ఎటువంటి మనస్సు కలిగిన దేవుడు అంటే, మీరెంత బాధపడుతున్నారో దేవుడు దాన్నంతటినీ చూస్తూ దాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దావీదున కలిగిన బాధలన్నిటినీ అతని పక్షాన జ్ఞాపకం చేసుకో. అంటే ఎంత శ్రమ పడ్డాడు, ఎంత నలిగిపోయాడు, ఎంత కన్నీరు గార్చాడు జ్ఞాపకం చేసుకో ప్రభా. దాని అంతటికీ ప్రతిఫలం ఇయ్యాయా, ఆశీర్వదించయ్యా అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. మోషే కూడా 90 కీర్తనలో చేస్తున్న ప్రార్థన, దేవా మేము శ్రమ పడిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము అని ప్రార్థన చేశాడు. ప్రే సహోదరుడా సహోదరి, నిశ్చయముగా ఏ వ్యక్తి అయితే బాధపడుతున్నాడో ఆ వ్యక్తికి దేవుడు నిశ్చయముగా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. 2వ వచనం, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ప్రియులారా, దావీదు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో దావీదు రాసినవి కొన్ని ఉన్నాయి, కొరవ కుమారులు రాసినవి కొన్ని ఉన్నాయి, మోషే రాసిన కీర్తన ఉంది, సొలొమోను రాసిన కీర్తన ఉంది. ఇవి కాక ఇతరులు రాసిన కీర్తనలు ఉన్నాయి కొన్ని. అంటే అవి ఎవరు రాశారో తెలియదు. వాళ్ళు కూడా రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. నాతాను రాసిన కీర్తన కూడా ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ప్రియులారా, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ప్రియులారా, ఇప్పుడు దావీదు యొక్క మొక్కుబడి ఏంటంటే యాకోబు యొక్క బలిష్ఠుడు అంటే దేవుడు. దేవునికి దావీదు మొక్కుబడి చేస్తున్నాడు. అది కూడా ఎలాగంటే ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి, దేవునితో ప్రమాణం చేసి దేవునికి మాట ఇచ్చి ఒక మొక్కుబడి చేశాడంట. అదేంటంటే ఎట్లా అనగా, యెహోవాకు వేరొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పల కునికిపాటు రానియను. నేను ప్రియులరా, దావీదుకి వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, దేవునికి నేను మందిరం కట్టాలి, దేవునికి నేను మందిరం కట్టాలి. ఇది దావీదుకు వచ్చిన ఆలోచన. నేనేమో రాజనగర్లో ఉన్నాను, నా దేవుని మందస్సమేమో అదిగో గుడారపు తెరల మధ్యలో ఉంది. ప్రియులారా, నిజంగా చాలా మందిరాలు మనం గమనిస్తే పాడుబడిన మందిరాలుగా కొన్ని ఉన్నాయి. కానీ అదే మందిరంలో ఆరాధన చేయడానికి వచ్చిన విశ్వాసులు మాత్రం ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకొని ఆరాధన చేస్తూ ఉంటారో. ఈ రీతిగా మనం గమనిస్తే అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళు బాగున్నాయి, వాళ్ళు ధరించుకునే వస్త్రాలు బాగున్నాయి, కానీ దేవుని మందిరం ఎలా ఉంది? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన ఓ ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, దావీదు దాన్ని ఆలోచించాడు. నేనేమో రాజనగర్లో ఉండవేంటి, నా దేవుని మందస్సం తెరల మధ్యలో గుడారంలో ఉండటం ఏంటి,
నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలి. అది ఎలా ఉండాలంటే నా రాజ నగరుని మించినదై ఉండాలి. ఆ మందిరాన్ని గురించి అనేక మంది చెప్పుకోవాలి. అలాంటి మందిరం నా దేవునికి కట్టాలి అని దావీదు అనుకుంటూ ఉన్నాడు. ప్రిలారా, పాత నిబంధన కాలంలో దావీదు అటువంటి ఆలోచన కలిగి ఉండటం మంచిదే. అయితే ఆ రోజున మందిరం దేవుని ఆరాధించడానికి, మందస్సం ఉంచడానికి కట్టాలి అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆ మందస్సం మీద ఉన్నాడు. మందస్సము ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నడిచాడు. ఈ రోజున దేవుడు ఎక్కడున్నా అంటే మన శరీరంలో, మన హృదయంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎవరంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ప్రియులారా, దావీదు అంటున్నాడు, నా దేవునికి నేను ఒక మంచి స్థలాన్ని చూసేంత వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూసే వరకు, నా నివాస స్థానమైన నా గుడారంలో నేను ప్రవేశించను, నా ఇంట్లోకి నేను వెళ్ళను. రెండవది, నేను పరుండే మంచం మీదకి ఎక్కను, అంటే రాజనగరిలో రాజ బెడ్, రాజుగారు పండుకునే మంచం, అది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ గదిలోకి వెళ్ళను, నేను ఆ మంచం మీద పండుకోను. మరి ఎక్కడుంటావు? నా కనురెప్పలకు కునుకుబాటు రానేను, నా కన్నులకు నిద్ర రానేను. అంటే బహుశా ఇది అలంకారప్రాయంగా చెప్పి ఉండొచ్చు, కానీ దావీదు యొక్క తీర్మానం నిద్రపోనంతే మందిరం చూసేంతవరకు దేవునికి. ప్రే సహోదరుడా, సహోదరి, మందిరం కట్టేంతవరకు నేను నిద్రపోను, ఈ ఆలోచన, ఈ తపన ఉందా? దావీదుకు ఉన్నటువంటి ఆలోచన. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదుకు వచ్చిన ఈ ఆలోచన దావీదుని ఎంత దీవించింది అంటే, దేవుడే దర్శించి నీకు మంచి ఆలోచన వచ్చింది, అది దాని ఫలితంగా నేను నిన్ను, నీ కుటుంబాన్ని మొత్తాన్ని ఆశీర్వదిస్తానని దేవుడే చెప్తాడు. ప్రియులారా, నిజంగా మందిరాన్ని కట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, మందిరం చుట్టుప్రక్కల ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, మందిరానికి ఏదైనా సహాయం చేసిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుడు మందిరం అంటే చాలా ప్రాముఖ్యతనిస్తాడు. సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ స్థలం మీద నా కనుదృష్టి నిలబడుతుంది, ఈ స్థలం ముందు చేసే ప్రార్థనలు నా చెవులు ఎప్పుడు ఆలకిస్తూ ఉంటాయి. దేవుడు చెప్పిన మాట ప్రియులారా, అది అంత ప్రేమిస్తాడు దేవుడు మందిరాన్ని. దావీదు కూడా దేవుని మందిరాన్ని అంత ప్రేమించినట్లు మనకు కనబడుతుంది. ఆరో వచనం, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయిరు పొలముల్లో అది దొరికెను. ఎక్కడ దొరికింది? యాయిరు పొలములో దొరికింది. ఏంది? మందస్సం. మందస్సం. దావీదు ఆ దేవుని మందస్సాన్ని ఒబెదేదం ఇంట్లో నుండి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా నాట్యమాడుతూ వచ్చాడట, సంతోషంతో పాటలు పాడుకుంటూ తీసుకొచ్చాడు. అసలు ఎంతో గొప్పగా ఆరాధన చేస్తూ మందస్సాన్ని రాజనగర్లోనికి తీసుకుని వచ్చాడు. అది ఒబెదేదం ఇంట్లో ఉంది, ఒబెదేదం ఆశీర్వదించబడుతున్నాడు, ఆ వార్త వినబడింది. నెల రోజులుందంట ఒబెదేదం ఇంట్లో మందస్సం. ఒబెదేదం సమృద్ధిగా దీవించబడ్డాడు. ప్రియులారా, ఈరోజున దేవుడు మనలో ఉన్నాడు, మనం ఎంత దీవించబడుతున్నాం? అది తెలిసి దావీదు వెంటనే మందస్సాన్ని తీసుకొని వచ్చేయాలని మనసాన్ని తీసుకొస్తున్నాడు. ఎడన్నాడు, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయరు పొలముల్లో అది దొరికెను, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. ప్రియులరా, దేవుని మందసం దగ్గరికి వెళ్దాం రండి. ఎంత మంచి రాజు అండి! ఇస్రాయేల్ ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తున్నా అంటే ఈ రాజు దేవుని మందసం దగ్గరికి నడిపిస్తున్నాడు. ఎక్కడుందో అక్కడికి. పదండి, యాయిరు పొలముల్లో ఉందంట, పదండి ఎఫ్రాతాలో ఉందంట, వెళ్దాం పదండి అక్కడికి, ఆ మందసం దగ్గరికి వెళ్దాం మనం. ఎంత మంచి ఆలోచన కదండి! ఆయన నివాస స్థలములకు పోదాం రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదాం రండి. రండి ఎక్కడికి? మందసము దగ్గరికి. యేసుప్రభు కూడా అన్నాడు, రండి నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. యాకోబు అంటాడు, ప్రియులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి పరలోకంలో ప్రభు అంటున్నాడు. ప్రియులారా, రండి అనే ఆ పిలుపు బైబిల్లో ఎంత అద్భుతమైన పిలుపు. దావీదు పిలుస్తున్నాడు, రండి, వెళ్దాం రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచికమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతిలో ప్రవేశింపు. ఎంత మంచి మాట దావీదు ఇక్కడ రాస్తున్నాడు, బల సూచకమైన మందస్సం. దేవుడు ఒక బలమైన కార్యం చేయాలి అంటే ఆయన బలాన్ని చూపించే సూచిక ఏంటి అంటే మందస్సం. మందస్సం. మందస్సం లేకపోతే దేవుడు అక్కడ కార్యం చేయడు. మందస్సము ఉంటే దేవుడు రోషంతో దిగి వచ్చి కార్యం చేస్తాడు.
దావీదు అంటున్నాడు, లెమ్ము యెహోవా, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ మందసాన్ని తీసుకొని వెళుతున్నాం ప్రభువా, నువ్వు వచ్చే మా రాజ్యంలోనికి వచ్చే, మా రాజ్యంలో నువ్వు ఉండాలి, ప్రతి ఇంట్లో నువ్వు ఉండాలి, ప్రతి వ్యక్తితో నువ్వు ఉండాలి, మేము దీవించబడాలి. నిజంగా ప్రియులారా, ప్రతి క్రైస్తవ కుటుంబం ఈ రీతిగా దేవుని మందసాన్ని తనతో తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి. ఈ రోజుల్లో దేవుని మందసం అంటే ఏంటి? మందసంలో ఏమేమి ఉన్నాయి? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన చిగురించిన అహరోను కర్ర ఉంది. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు పోషిస్తాడు, ఏమి కొరత కానివ్వడు అన్నట్లు ఆ మన్నా పాత్ర ఉంది. ఇదే మందసం. అదే ప్రియులారా, దేవుడిచ్చిన వాక్యం 10 ఆజ్ఞలు, దేవుని పిలుపు అహరోను కర్ర, దేవుని ఏర్పాటు, దేవుని పోషణ మన్నా పాత్ర. అదే సేవ. దేవుని పిలుపుతో దేవుని వాక్యాన్ని ప్రజలందరికీ సమృద్ధిగా అందించి పోషించటమే సేవ. ఆ 3 అందుకే సూచికంగా దాంట్లో పెట్టారు. అవే దేవుని బలానికి గుర్తు, అవే ఆత్మలో శక్తికి గుర్తు. ఒక వ్యక్తి ఆత్మలో బలవంతుడు అవ్వాలంటే ఏమేం కావాలో తెలుసా? ప్రార్థన కావాలి, దేవుని చేత పిలువబడే అనుభవం కావాలి, అలాగే మన్నా పాత్ర ఆహారంగా ఉంది, అది కూడా దేవుని యొక్క వాక్యానికే గుర్తుగా ఉంది. ప్రియులారా, యాజకుడి ద్వారా, సేవకుడి ద్వారా, లేక బైబిల్ గ్రంథము ద్వారా నువ్వు వాక్యంగాన్ని చదవగలిగితే అది నీకెంతో దీవెనకరంగా ఉంటుంది, నీకెంతో దీవెన తీసుకుని వస్తుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రము, నీ విశ్రాంతిలో ప్రవేశింపు, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు. ప్రియులారా, దేవుని విశ్రాంతి స్థలం ఏది? మందిరం. దావీదు అదే దేవుని కట్టాలి అని ఆశపడుతూ ఉన్నాడు. 9 నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురు గాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. ప్రియులారా, యాజకులు, భక్తులు, వీరిరువురు కలిసి ఇప్పుడు దేవుని ఆరాధించాలి. దేవుని మందిరంలో ఉండేది వీళ్ళే కదండి. సేవకుడు, విశ్వాసులు, క్రొత్త నిబంధన సంఘాలు. పాత నిబంధన కాలంలో యాజకుడు, భక్తుడు. క్రొత్త నిబంధన కాలంలో సేవకుడు, విశ్వాసి. ప్రియులారా, వీళ్ళందరూ కలిసి చేసే కార్యం ఏంటంటే, నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురు గాక. సేవకుడు నీతిని వస్త్రంగా ధరించుకోవాలట, భక్తులు ఉత్సాహగానం చేయాలట, పాటలు పాడాలి. ఎలా? సంతోషంతో పాటలు పాడాలి, దేవుని స్తుతిస్తూ పాడాలి, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ పాడాలి, దేవుని నామని మహిమపరుస్తూ పాటలు పాడాలి. అది విశ్వాసులు చేయవలసిన పని. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. ప్రియులారా, దావీదు నిమిత్తం, దావీదు ఈ మనసాన్ని తీసుకొని వెళ్ళాక ఆడ మందిరంలో 24 గంటలు స్తుతించే వాళ్ళని ఏర్పాటు చేశాడు, పాటలు పాడేవారిని ఏర్పాటు చేశాడు, వాయిద్యాలు వాయించే వారిని ఏర్పాటు చేశాడు, జీతాలు ఇచ్చి ఏర్పాటు చేశాడు. ఆ రీతిగా నా దేవునికి ఎప్పుడు స్తుతి యాగం కలుగుతుండాలి, నా దేవుని ఘనపరచాలి. దావీదులో ఉన్న ఆశ, నువ్వు దేవుని ఘనపరచు, దేవుని నిన్ను ఘనపరుస్తాడు. ఏ రీతిగైనా గారి నువ్వు దేవుని పక్షాన్ని నిలబడు, దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. అంతే ప్రియులారా, దావీదు దేవుని ఘనపరిచాడు, దేవుడు దావీదును ఘనపరిచాడు. నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండొద్దు. దేవుడు ఎలాగా దూరంగా ఉంటాడు? దేవుడు ఎలా ముఖం తిప్పేసుకుంటాడు? విముఖత అంటే ఇష్టం లేకుండా ముఖం అటువైపుకి, వేరొక వైపుకి తిప్పటమే విముఖత. సముఖత అంటే ఎదురుగా చూడటం. విముఖత అంటే ఈ మనిషి ఇటు ఉంటే అడు చూడటం, అది విముఖత అంటే. నీ సేవకుడికి దావీదు నిమిత్తం నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. 11 నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనము వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ప్రియులారా, దేవుడు దావీదుతో చేసిన ఒక ప్రమాణం. దేవుడు దావీదుతో చేశాడు ప్రమాణం. సాధారణంగా మనం చూస్తే మనుషులు దేవునితో చేస్తారు, ప్రభా ఒట్టు, ప్రభా ప్రమాణం, ఇక నుంచి ఈ కొత్త సంవత్సరంలో ఇక నుంచి ఇట్లా చెప్తూ ఉంటారు కొంతమంది కదండి, దేవునితో ఎన్నెన్నో మాటలు చెప్తుంటారు. ప్రభా ఇక్కడి నుంచి నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఇంత వాక్యం ఇలా ఉంటాను, ప్రభా ఇంత పరిశుద్ధంగా బ్రతుకాను, ఎన్నెన్నో మనమని చెప్పేస్తూ ఉంటాం కదండి. అయితే దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడంటే ఏమని? నీ కుమారులు నా నిబంధన గైకుంటే, అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు ఏం కోరుతున్నాడు ఒక మానవుడి నుంచి? ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే, నీకు బిడ్డలు ఉంటే దేవుడు నీ నుంచి కోరేది ఏంటో తెలుసా? నీ పిల్లలు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేలా నువ్వు పెంచాలి,
నువ్వు పెంచాలి. అలాగ నువ్వు పెంచగలిగితే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమింతును. దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు దావీదుకి, రాజ్య సింహాసనం. నీ పిల్లల్నే అక్కడ నేను నిలబెడతానంటున్నాడు దేవుడు. నీ కుమారులు నా నిబంధన గైకొనే ఎడల, నేను వారికి బోధించిన ఆ శాసనం వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యం కూర్చుంటారు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనే వ్యక్తిని దేవుడు తరతరాలకు దీవెనకరంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నావా? అయితే నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం ఎక్కువ చదవండి, వాక్యానుసారంగా జీవించండి, దేవుని ఆజ్ఞలు గైకొనండి, దేవుని శాసనములు గైకొనండి, దేవుడు చెప్పింది గైకొనండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారు, యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసిన ఆయన మాట తప్పని వాడు. 12వ వచనం. నిజంగా ప్రియులారు, దేవుడు సత్య ప్రమాణం చేశాడంట. అంతే అంటే నిజం అని కొంతమంది మనం ప్రమాణం చేస్తాం, చూశారు? అట్లా దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడంట. ప్రియులారు, 13వ వచనం. యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ప్రియులారా, సియోను ఆ పాత నిబంధన కాలంలో యెరూషలేముకి గుర్తుగా ఉంది, రాజధానికి గుర్తుగా ఉంది. సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. నిజంగా ప్రియులారా, సియోను ఇప్పుడు ఏంటంటే పరలోకం. ప్రియులారా, అయితే దేవుడు సియోను ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాడు. అంటే ఎప్పుడు దేవుడు అక్కడే ఉంటాడట, ఎప్పుడు అక్కడే ఉంటాడు. ప్రియులారా, ఎందుకంటే మందిరం ఉంది అక్కడ. మందిరం ఉన్న చోట దేవుడు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు, వాక్యం ఉన్న చోట దేవుడు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు. నువ్వు వాక్యాన్ని చదివే వ్యక్తి అయితే నీలో ఎప్పుడు దేవుడు ఉండాలని కోరుకుంటాడు. నువ్వెక్కడికి వెళితే అక్కడికి నీతో రావాలని దేవుడు కోరుకుంటాడు. నీతో ఉండటం దేవునికి ఎంతో ఇష్టం. ప్రియులారా, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదును. ఒక మందిరం గురించి. ప్రియులారా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఈ రోజుల్లో మనం ఇక్కడ ఈ 132వ కీర్తన, ఒకటి మందిరానికి, రెండోది విశ్వాసి జీవితానికి, రెంటి కూడా పోలికగా చెప్పబడుతుంది. ప్రియులారా, ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యం నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడే నేను ఉంటాను. ఇది నేను కోరుకున్న స్థానం, ఇక్కడే నేను ఉంటాను, ఎప్పుడు నాకు ఇది విశ్రమ స్థానంగా ఉంటుంది, నాకు రెస్టింగ్ ప్లేస్ ఇది. ప్రియ సోదరుడా, సోదరి, దేవునికి విశ్రమ స్థానంగాను ఉంటావా? మీ మందిరం దేవునికి విశ్రమ స్థానంగా ఉంటుందా? దేవుడు అంటున్నాడు, ఇది నేను కోరుకున్న స్థానం అంటున్నాడు. 15వ వచనం. దాని ఆహారం నేను నిండారులుగా దీవించేదను, దానిలోని భేదలను ఆహారంతో తృప్తిపరిచేదను. దేవుడు కానీ అక్కడ ఉంటే ఆ ప్రాంతం అంతటిని దేవుడికి పరిపాలించడం ప్రారంభిస్తాడు. ఎలాగో తెలుసా? దానిలో ఉన్న ఆహారాన్ని ఇక దేవుడు దీవిస్తాడు. ఒక మనిషికి కావాల్సింది అదే కదండి. దాని ఆహారాన్ని నేను నిండారులుగా దీవిస్తాను, నిండి పొర్లుతుంది ఇంకంతే, అట్లా దీవిస్తాను అంటున్నాడు దేవుడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, బైబుల్ చదవటం ఒక్కటి నువ్వు జై, బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించిన శాసనములు గైకొనటం ఒక్కటి నువ్వు జై, నీ ఇంట్లో ఒక సమృద్ధి నువ్వు చూస్తావు. అంతే, ఎంత సమృద్ధి అంటే ఇంక నువ్వు తీసినా కూడా తరగదు. అంతే, అది అంత సమృద్ధి వచ్చేస్తుంది. అంతే, దీవించబడతావు. అంతే, దాంట్లో అనుమానమే లేదు. అది నిండారులుగా దేవుడు దీవించేస్తాడట. తర్వాత దానిలోని భేదలను ఆహారంతో తృప్తిపరచదును. పేదోళ్ళు అనే వ్యక్తి ఉండడు ఇంకా తృప్తి, తృప్తి ఏది కావాలంటే అది. అంతే, చాలాసార్లు ప్రియులారు విశ్వాసుల జీవితాల్లో, ప్రభా నాకు ఆ దినాలను ఉంది ప్రభా, ఓకే నాన్న గ్రాంటెడ్ ఇచ్చేస్తాడు. అంతే, ఆ రోజుల్లోనే ఏదో ఒక రీతిలో ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకంటే అది దేవుని ప్రేమ. దేవుడు నీతో ఉన్నాడన్నదానికి, నీలో ఉన్నాడన్నదానికి అది ఒక గుర్తు. అంతే, నువ్వు అడిగింది దేవుడు ఇస్తున్నా అంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉండి నీకు ఇవ్వట్లా, నీలో ఉన్నాడు కాబట్టి, నువ్వు చేసిన ప్రార్థన విన్నాడు కాబట్టి, నువ్వు మనసులో అనుకున్నది విన్నాడు కాబట్టి ఆయన నీకు ఇస్తున్నాడు. అంటే ఆయన నీతో ఉన్నాడు. అది దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. సేవకుల్ని ఒక అలంకరణతో దేవుడు నింపుతున్నాడు. ఏంటంటే రక్షణ అలంకారం. వీళ్ళని చూస్తే చాలు రక్షణ కలుగుతుంది. అంతే, వీళ్ళు ఒక మాట చెప్తే చాలు రక్షణ కలుగుతుంది అక్కడంతే. నిజంగా ప్రియులారు, సేవకుల నోటి మాటకి దేవుడు ఎంతో అధికారాన్ని ఇచ్చాడు. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, రక్షణని వస్త్రంగా ధరింపజేస్తాడు. ఇప్పుడు నేను తెల్ల చొక్కా వేసుకున్నాను, ఇది కనబడుతుంటుంది. అలాగే ఆ యాజకుడిని చూస్తే రక్షణ కనబడుతుందట. రక్షణ, ఇతని ద్వారా మనకు రక్షణ, ఇతను బోధించే వాక్యం ద్వారా మనకు రక్షణ, ఇతను చెప్పే మాటలు మన నిత్య జీవానికి నడిపిస్తాయి, ఇతని మాటలు మనం విందాం, ఇతని మాటల ప్రకారం మనం నడుచుకుందాం, అటువంటి రక్షణను వస్త్రంగా ధరింపజేస్తాడు దేవుడు.
దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారు, పెద్దగా పాటలు పాడతారు. కొన్నిసార్లు ప్రియులారా, కొంతమంది వ్యక్తులు ఇళ్లలో సంతోషం వచ్చిందనుకో ఎంత పెద్దగా పాటలు పాడతారో చెప్పడానికి వీలేదు, పెద్దగా పాటలు పాడేస్తుంటారు. దాని అది గొప్ప ఆశీర్వాదానికి అదొక గుర్తు. ప్రియులారు, 17 వచనం, అక్కడ దావీదును ఒక కొమ్ము మలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను. ఇక్కడ కొమ్ము దీపం ఎవరి గురించి చెప్పబడిందంటే కుమారుడు గురించి చెప్పబడింది, బిడ్డలను గురించి చెప్పబడింది. దేవుడు అంటున్నాడు అక్కడ దావీదుకి నేను కొమ్ము మొలవ చేస్తా. కొమ్ము ఘనత కూడా గుర్తు ప్రియులారా, పేరు ప్రఖ్యాతులు కూడా గుర్తు అన్నమాట. తర్వాత, నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపం సిద్ధపరచున్నాను. ఎందుకు దీపం? దీపం ఎందుకు, ఏం చేసుకుంటాడు అభిషిక్తుడు? ప్రియులారా, అది దీపము అని ఇక్కడ చెప్తుంది కుమారుడి కొరకు. సమయల గ్రంథంలో కూడా ఒక చోట రాయబడుతుంది, ఈ దీపాన్ని వారు ఆర్పివేయాలనున్నారయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు భక్తుడు. ప్రియులారా, కుమారులే ఈ దీపం. దేవుడు అన్నాడు నేను ఒక కుమారుని ఇస్తా, చక్కని కుమారుని నేను సిద్ధపరచున్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును అనిను. ప్రియులారా, శత్రువులకేమో అవమానం, దావీదుకేమో దీపం వెలుగు ఘనత. దీపం వెలుగు గుర్తు. దావీదుకేమో ఘనతనిస్తున్నాడు, దావీదు శత్రువులకేమో అవమానాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుని మీద ఆధారపడిన ప్రతి వ్యక్తికి వచ్చే గొప్ప భాగ్యం ఇదేనండి. నీకేమో ఘనత, నీ శత్రువులకేమో అవమానం. వాళ్ళకి అవమానాన్ని వస్త్రంగా ధరింపజేస్తాడు. అంటే ఇక వాళ్ళని చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అవమానించాలి అంతే. అమ్మో, ఇది భయంకరమైన శాపం. ప్రియులారా, దేవుని పిల్లలేమో ఘనతను వస్త్రంగా దేవుడు ధరింపజేస్తే, దేవుని పిల్లలకు విరోధంగా ఉన్న వారికి అవమానాన్ని వస్త్రంగా ధరింపజేస్తాడు. అంటే వాళ్ళని చూసిన వాళ్ళందరికి అవమానం, వీళ్ళని చూసిన వాళ్ళందరికి ఘనత. ఎంత గొప్ప ఆశీర్వాదం. యేసుప్రభుని నమ్ముకోగానే వెంటనే ఏదో ఘనత వచ్చేస్తుందండి అంతే. అలాగే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళకి వాళ్ళని చూస్తే అందరు కూడా అవమానిస్తారంతే. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లునని. కిరీటం అంటే రాజరికానికి గుర్తు, అధికారానికి గుర్తు, రెండోది ఘనతకి గుర్తు. ప్రియులారా, అతని కిరీటం అతని మీదనే ఉండి అంటే ఇంకా అతని మీద తప్ప ఇంకో చోట ఎక్కడ ఆ కిరీటం ఉండదు. దావీదు రాజ్యాన్ని దేవుడే స్థిరపరిచాడండి, దావీదుని దేవుడే ఎన్నుకున్నాడు. ఇతడు నేను కోరుకున్నవాడు, ఇతను అభిషేకించు సమూయేలుతోటి దేవుడు చెప్పిన మాట. సమూయేలు యెష్షే కుమారులు ఒక నేను రాజుగా ఎన్నుకున్నానని దేవుడు చెప్పినప్పుడు ఎవరిని అభిషేకిద్దామని వెళ్ళాడు సమూయేలు. ఎలియాబును చూసి ఇతడే గమల బాగా ఎత్తుగా ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాయి, ఇతడే దేవుడు కోరుకున్నవాడేమో అంటే దేవుడు అంటాడు అతని ఎత్తును పైరూపాన్ని చూసి లక్ష్య పెట్టబాకు, నీ ఇతను కోరుకోవాలా, రెండోవాడా మూడోవాడా నాలుగోవాడా, ఎవరు లేరు అక్కడున్న వాళ్ళని ఎవరిని కోరుకోవాలా, అదేంటి అందరిని పిలిపించావా, అందరిని పిలిపించాను అంటున్నాడు యెష్షే. అంటే తండ్రి దృష్టిలో కూడా దావీదు లెక్కలో లేనివాడు, లెక్కలో లేడు, వాడేంటి వాడు రాజు ఒకటి రెండు, వాడేదో గొర్రెలు కాసుకునేవాడు అంతే. కానీ ఇంకెవరన్నా ఉన్నారా అని నొక్కి సమూయేలు అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతే ప్రియులారు, దేవుడు ఒక వ్యక్తిని కానీ ఎన్నుకుంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి గణపరుస్తాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు దేవుడు. ఇంకా ఎవరైనా ఉన్నారా పదే పదే అడిగాడు. అప్పుడు చెప్పాడు ఉన్నాడండి ఒకడు, కానీ వాడు గొర్రెలు కాస్తున్నాడు, పిలిపించు, వచ్చిందా కూర్చొని ఉంటా నేను, వీళ్ళెవరు కాదు దేవుడు వీళ్ళు ఎవరిని ఎన్నుకోవాల, పిలిపించు, వచ్చిందా కూర్చుంటా, లేట్ అయిద్దండి పర్లేదు కూర్చుంటా, ఎన్ని రోజులైన కూర్చుంటా. దేవుని చిత్తం చేసే వ్యక్తి సమూయేలు. తొందరపడి ఏదోటి గబక్కని ఏదోటి చేసేసి పోవాలా, దేవా నువ్వు పంపించావు యెషయా కుమారులు ఒకళ్ళని ఎవరొకళ్ళు అభిషేకిస్తానని గబక్కని ఏడొకటి తల మీద ఆయిల్ పోసి వెళ్ళా. ప్రభా ఏం చేయమంటావు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే దావీదునుడు సమూయేలు. ప్రియులారా, పిలిపించు దావీదుని, వెయిట్ చూద్దాం. దావీదు వస్తూ ఉన్నాడు, ఇంట్లో అలా అడుగు పెట్టాడు, లోపల గల వస్తూ ఉన్నాడు. ఒక శబ్దం వినబడుతుంది సమూయేలుకి, సమూయేలు నేను కోరుకున్నవాడు ఇతడే, లే అభిషేకించు పో. దేవుడు ఎంత సంతోషంతో చెప్పాడు ఆ మాట, నేను కోరుకున్నవాడు ఇతడు. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు నేను చూసి ఆ మాట చెప్పగలడా, నేను కోరుకున్నవాడు ఇతడు, నేను కోరుకున్నవాడు, అతని కిరీటం అతని మీదనే ఉంటుంది, పెట్టింది నేను, అతనికి ఒక దీపాన్ని ఇస్తాను, అతనికి ఒక ఘనతని ఇస్తాను, అతనికి ఒక మాట ఇస్తాను, అతనితో ప్రమాణం చేస్తాను, అతన్ని ఆశీర్వదిస్తాను. ఎంత కృపించాడండి దావీదుకి దేవుడు. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును, వర్ధిల్లుతాడు, దీవించబడతాడు, అత్యధికంగా ఆశీర్వదించబడతాడు. ప్రియ సోదరుల సోదరి, ప్రభు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. ఉంటావో ప్రభుకి నమ్మకంగా, ప్రతిదినం దేవుని యొక్క వాక్యం చదువుతూ ఆయన శాసనములు గాయకుంటూ ఆయన శైలిలో నమ్మకంగా జీవించే వ్యక్తి అయితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధ్రవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు, మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని తాకండి ఆయన. తండ్రి, దావీదు వలె మేమందరం కూడా దీవించబడుటకు సహాయం చేయండి. తరతరములకు దీవెనకరంగా ఉండే కృప మీరు మాకు దయచేయండి తండ్రి. నీ ఆ శాసనములు గాయకుంటూ, నీ ఆజ్ఞలు గాయకుంటూ, నీ చేత దీవించబడే ధన్యత మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఏసు నామలో బిడ్డలను తాకండి ప్రభా. జాయింట్ పెయిన్స్ ఏసు నామలు ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే మీరు బట్టి స్వస్థపరచండి. జాండీస్ వ్యాధిని ఏసు నామలు స్వస్థపరచండి ప్రభా. జ్వరములను ఏసు నామలు ఇప్పుడే మీరు బట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా, జలుబు దగ్గు చేత ఎంతమంది బాధపడుతున్నారు, ఏసునామలు ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను ప్రభా. నరములు ఎముకలు ములుగులు తాకండి, నూతన శక్తి నూతన బలమును దయచండి. కిడ్నీలు తాకండి ప్రభా, లివర్ని తాకండి, గుండెని తాకండి తండ్రి. ఏసునామలు ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు నూతనమైన అవయవాలు దయచండి. ప్రతి బలహీనతను విడిపించండి ప్రభా. ఈ బిడ్డలు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. బీపీ వ్యాధి ఇస్తున్నామని నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థన చేస్తున్నాను. షుగర్ వ్యాధి ఇస్తున్నామని నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థన చేస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇస్తున్నామని ఇప్పుడే స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. థైరాయిడ్ ప్రాబ్లం ఇస్తున్నామని ఇప్పుడే నార్మల్కి రావాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, బిడ్డలను తాకండి, బలపరచండి ఏసయ్య. అయ్యా, నరములు ఎముకలు మూలుగులు తాకండి, కంటిని తాకండి, చెవులు తాకండి ప్రభా, నోస్ని తాకండి అయ్యా, మెడలో ఉన్న నరములు తాకండి తండ్రి. ప్రతి నొప్పి ప్రతి బలహీనత ఏసునామలు ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తికి ఇప్పుడే దేవుని హస్తం ఇప్పుడే బిడ్డలు తాకునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందుల చేత బాధపడుతున్నారు, అప్పుల బాధలో ఉన్నారు. ఏసునామలు వారిని దర్శించండి, వారికి ఉన్న ప్రతి సమస్యలను విడిపించండి ఏసయ్య. అలాగే తండ్రి, ఎంతమంది సంతానం లేదని కుమిలిపోతున్నారు, ఏసునామలు బిడ్డలకు సంతానం కలుగు చేయండి ప్రభా. మీరు ఆశీర్వదించండి, ఆ బహుమతిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ఎంతమంది వివాహం కాలేదని దిగులు పడుతున్నారు ప్రభా, బిడ్డలు దర్శించండి. త్వరలో వీరి వివాహాలు జరగడానికి సహాయించండి. బిడ్డలను ఆశీర్వదించి బలపరచండి. తోడుని నడిపించి దీవించమని, బిడ్డల పట్ల నీ కృప చూపించి దీవించి వర్ధల చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు నిశ్చయముగా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిండారులుగా దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నా. మీరు పొందిన మేళ్ళు మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరణ్యలపేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ జాన్ విస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 888-666-7676, మరి యొక్క నంబర్ 7075159777.